ఎన్నికల ప్రచారం నేడుతో ముగియబోతుండడంతో గులాబీ బాస్ కేసీఆర్ స్పీడ్ గేర్ వేశారు. రైతు బంధును కాంగ్రెస్ కుట్రపూరితంగా ఆపేస్తుందంటూ ఆరోపణలు గుప్పించారు. తాము మూడేళ్లు కష్టపడి తెచ్చిన ధర్నిని బంగాళాఖాతంలో కలపాలని చూస్తుందంటూ మండిపడ్డారు. ధర్నిని తీసేస్తే దళారుల రాజ్యం వస్తుందని దుయ్యబట్టారు కేసీఆర్. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ జీతాలు ఇస్తున్నామని చెప్పారు. ఈ కాంగ్రెస్ వాళ్ళ గోస వాళ్ళ బాధ పాపం ఇట్లనన్నా గెల్తామేమో లంగతనం చేస్తా ఉన్నారు. మొదలు మళ్ళీ పోయిండు దరఖాస్తు పెట్టిండు రైతు బంద్ ఆపిండు ఏయినరని చెప్పి నేను చెప్పిన అధికారులకు బంద్ పెట్టిండు. ఒకరోజు ఏమని వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఎలక్షన్ కమిషన్. మళ్ళీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజనుడు మళ్ళీ మొన్న దరఖాస్తు ఇచ్చిండు. రేపు రాబోయే పైసలు మళ్ళీ కాంగ్రెస్ ఆపింది. నేను ఒక మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్లో కూడా రైతు బంద్ తీసుకున్న నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మరి మీకేమైనా సిగ్గుమానం ఉందా అని అడుగుతా ఉన్నాను నేను. మీరు ఎట్లా సపోర్ట్ చేస్తాను కాంగ్రెస్కు? రైతుల నోటికాడ బుక్ ఎత్త కొట్టాలి, మేము ధరని తీసేస్తాం. ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు ఆయన చెప్తున్నాడు కేసీఆర్ 24 గంటల కరెంట్ చెట్టి వేస్ట్ చేస్తాడు, 3 గంటలు దాలు ఉంటుంది. చాలుతుందా 3 గంటలు? ఎన్ని గంటలు ఉండాలన్నా 24 గంటల కరెంట్ ఉండాలంటే అందరూ ఒకసారి చేయలేబట్టారు. కెమెరాలు అడ దింపుని పైచారు, అడ దింపుని 3 గంటలకు ఎట్లా వాడుతుందిరా పోయి పొలం అంటే 10 HP పెట్టుకోమన్నట్టు. 10 HP పెట్టానంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి, 78 వేల కోట్ల రూపాయలు కావాలి. 3 గంటలు వస్తుంది 10 HP మోటార్లు, అందరం ఒకపారు ఉత్తినం, పటాకులు వెళ్ళినట్టు వెళ్తే ట్రాన్స్ఫార్మర్ లేదు. ఇంకోటి చాలా డేంజర్ మాట ఉంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్కి ఆ రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నాడు. ఆయనకి వ్యవసాయం ఇద్దామని ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడుతుండు. బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, లోకమాత కాంగ్రెస్ అందరూ మాట్లాడుతున్నారు. మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మరి ఏం పెడతారా భయ అంటే భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా మీరు ఆలోచన చేయాలి. నేను కూడా కాపోని కాబట్టి నాకు ఇప్పుడు కూడా వ్యవసాయం ఉంది, రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి ఒక 3 సంవత్సరాలు కష్టపడి రైతు భూమి సేఫ్ ఉండాలి, ఎవడు ముట్టద్దు అంటే ఏం చేయాలి అని నెత్తంత వలగొట్టుకొని నేను ధరని తెచ్చిన. ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కొంతమంది ఉన్నారు, చాలామందిని రెగ్యులరైజ్ చేసినాం, వాళ్ళు బోను. మిగతా ఎవరైతే ఉన్నారో పిఆర్సి ఉద్యోగులకు 30% ఇస్తే ఆ చిన్న ఉద్యోగుల కడుపు కూడా నింపాలని వాళ్ళకు కూడా 30% పెంచినాం జీతాలు. ఇది ఎప్పుడు చరిత్రలో జరగలే, ఇక్కడ జరగదు. ఆర్టీసీ ఉద్యోగులు మా ఉద్యోగాలు పోతాయేమో అని దినదిన గండం 100 ఏళ్ళు ఆగిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఫైట్ చేసినారు. సరే, మొన్ననే ఆర్టీసీని విలీనం చేసినాం ప్రభుత్వంలో, ఆ గవర్నర్ లేట్ చేయడం వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తెల్లారి 4 రోజుల లోపల వాళ్ళు కూడా అందరినీ ప్రభుత్వ ఉద్యోగులు